నా పేరు సునీల్ కుమార్, నేను పార్థ డెంటల్లో డెంటల్ సర్జన్గా పనిచేస్తున్నాను. సో మన ముందు ఉన్నాను, మేడం పేరు వచ్చి బి. రోజు యాక్చువల్గా 2 వీక్స్ ముందు టూత్ పెయింట్ వచ్చారు యాక్చువల్గా. సో చూడడం జరిగింది, చూసి మేడంకి రూట్ కెనాల్ చేయాలి అని చెప్పాను. ఆల్రెడీ తను పెయిన్తో ఉండే, ప్లస్ ఇంకోటి ఆ టూత్కి బ్రిడ్జ్ వేశారు యాక్చువల్గా. సో అది ఎక్స్రే తీసుకున్నాక మనము ఆ టూత్ డ్యామేజ్ అయింది, దానికి రూట్ కెనాల్ చేయాలని అన్నాను. సో మేడం కూడా ఇంట్రెస్ట్ అయి ఉంది, సో ఓకే ప్రొసీడ్ అని చెప్పాను. సో రూట్ కెనాల్ చేసాము ఆ టూత్కి, టూ టీత్కి చేసి దాన్ని బ్రిడ్జ్ పెట్టేసాము. తర్వాత మన నెక్స్ట్ అప్పర్ టూత్ కూడా పాడైపోయింది బాగా. సో దాన్ని కూడా రూట్ కెనాల్ చేసి వాళ్ళ క్యాప్ పెట్టాము. సో మేడం కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకసారి మేడం అడిగి చూద్దాం ఎలా ఉంది ఏంటి చెప్పండి. నా పేరు రోజా గోడపతి. యాక్చువల్లీ డాక్టర్ చెప్పినట్టు 2-3 వీక్స్ బ్యాక్ నాకు చాలా టీత్ పెయిన్ బాగా వచ్చింది. సో ఇక్కడికి పార్థ డెంటల్ ప్రైతీ నగర్ బ్రాంచ్కి వచ్చాను. సో వచ్చినప్పుడు డాక్టర్ నాకు మొత్తం చెక్ చేశారు. సో నేను లాస్ట్ ఇయర్లో నేను ఒక బ్రిడ్జ్ పెట్టించుకున్నాను, బట్ ఆ టూత్కి ఏంటంటే రూట్ కెనాల్ చేయకుండానే వాళ్ళు బ్రిడ్జ్ పెట్టడం వల్ల నాకు ఇప్పుడు అది డికే స్టార్ట్ అయ్యి పెయిన్ స్టార్ట్ అయింది, ఇన్ఫెక్షన్ వచ్చి. సో ఆ పెయిన్ ఎక్కువగా ఉండేది. సో డాక్టర్ సజెస్ట్ చేశారు ఆ బ్రిడ్జ్ని రిమూవ్ చేసి మళ్ళీ రూట్ కెనాల్ చేసి మళ్ళీ మనం బ్రిడ్జ్ అరేంజ్ చేద్దామని. ఓకే అన్నాను. సో అలా డాక్టర్ రూట్ కెనాల్ చేశారు. అట్లనే పైన టూత్ కూడా ఒకటి నాకు డికే వచ్చింది. సో దాన్ని కూడా డాక్టర్ క్లియర్ చేసి రూట్ కెనాల్ చేసి బ్రిడ్జ్ క్యాప్ పెట్టారు. సో ఇట్స్ గుడ్. ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంది, డాక్టర్ మంచిగా మాట్లాడుతున్నారు, అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అర్థమయ్యేలాగా చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమయ్యేలా చెప్పి ఏ గ్రూప్కి ఏం చేయాలి, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏది ఇస్తే బెటర్ అనేది కూడా ఆప్షన్స్ కూడా ఆయన క్లియర్గా చెప్తున్నారు. సో బాగుంది, ఇక్కడ పార్థ డెంటల్ ట్రీట్మెంట్ వచ్చేసి నాకు నచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో మీకు కూడా ఎవరైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే మా పార్థ డెంటల్ ప్రాచీన బ్రాంచ్ కావాలని మా మనం.